హాయ్ అండి, ఈరోజు శనివారం అండి. రేపు సండే కదా, షాప్ పెట్టట్లేదన్నమాట, అంటే టిఫిన్ సెంటర్ పెట్టట్లేదు. అందుకని చెప్పి నేను ఇంట్లో క్లీన్ చేద్దామని చేస్తున్నానన్నమాట. వాటర్ బాటిల్స్ అయిపోయినాయి, అవన్నీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా ఈ టీవీ దగ్గర క్లీన్ చేద్దాంలే అని చేస్తున్నాను అన్నమాట. ఈ వాటర్ బాటిల్స్ ఏంటంటే ఎవరి బాటిల్ వాళ్ళకే ఉంటాయండి, ఒకళ్ళు ఎవరు తాగరు, అందరం ఎవరి బాటిల్స్ అలాగే ఉంటాయి. మీ ఇంట్లోను కూడా అలాగే ఉంటుందా అండి? నాకు కామెంట్లో చెప్పండి మీ ఇంట్లో ఎలా ఉంటారో ఒకసారి తెలుసుకోవాలని ఉంది. మా టవల్స్ అన్నీ కూడా అంతేనండి, ఎవరి టవల్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి బాటిల్స్ వాళ్ళకే ఉంటాయి, అలాగే ఉంటామండి. మీరు ఎలా ఉంటారో ఒకసారి చెప్పండి నాకు కామెంట్లో, తెలుసుకోవాలని ఉంది అన్నమాట నాకు అసలు. ఇదిగో ఇక్కడ టీవీ దగ్గర ఉన్నాయని చెప్పి తీసేసి మొత్తం శుభ్రంగా అన్నీ సర్దేస్తున్నానండి. చాలా చెత్త పేరుకుపోయింది. ఆ రోజు తుడుస్తున్నానులే కానీ ఊరికే ఆ పైపైన అలా తుడుస్తున్నాను, లోపల ఉన్నాయన్నీ తీయట్లేదన్నమాట. యశ్వంత్ ఉన్నాడు కదా, అలా సోఫాలో కూర్చొని డ్రాయింగ్ అది వేసుకుంటూ పెన్సిళ్ళు అవి ఇవి వాచీలు ఏయో ఉన్నాయి వాడి అన్నీ. ఇంకా మా చెత్త కూడా చాలా ఉందని చెప్పొచ్చండి. ఏదన్నా ఉందంటే టీవీ దగ్గర ఇలా పేరుకుపోతూ ఉంటాయండి చెత్త. సర్లే అని చెప్పి అన్నీ తీసేస్తున్నానండి. తీసేసి చక్కగా మొత్తం క్లీన్ చేసేద్దాము. రేపొద్దున మా పని తొందరగా అయ్యిద్ది కదండి ఇప్పుడు చేసేసుకుంటే అని అలా చేస్తున్నానమాట. తేజ కూడా సాయం చేస్తున్నాడు. ఇంకా అన్నీ ఒక అట్టపెట్టిలో వేసేస్తున్నాను, పని తొందరగా అయిపోద్ది అనమాట అలా అవన్నీ తీసేస్తే. అందులో ఆ తర్వాత మనం ఇదంతా క్లీన్ చేసుకున్నాక పనికొచ్చే ఏమున్నాయో పనికిరాని ఏమున్నాయో తర్వాత చూసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మొత్తం సర్దేసి ఇల్లు ఊడ్చేస్తున్నానండి. ఇదంతా అయిపోయిన తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేస్తానండి. ఓ సోఫా అంతా దులిపేశాను. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసేసి రేపటి గురించి స్టవ్ అది కడిగి అంతా రెడీ పెట్టేసుకుంటానండి ఈరోజే. చూసారా ఎంత గందరగోళంగా ఉందో, ఇవన్నీ సర్దాలన్నమాట. ఇవన్నీ సర్దేసి కిచెన్ కూడా బాగా బండాను స్టవ్ కడిగేద్దాం అనుకుంటున్నానండి. ఇగో ఈ మొత్తం సర్దేశాను మొత్తం. ఇగో ఈ కృష్ణుడి బొమ్మ అన్నీ తుడిచానమాట టీవీ దగ్గర మొత్తం. అలా దుమ్ము పడుతూనే ఉంటుందండి పైన కదండి, ఈ దుమ్ము ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఈ హాల్ వరకు క్లీన్ చేసి తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుందాంలే అనుకుంటున్నానమాట. స్టవ్ బండ అవన్నీ కడిగేయాలి. కడిగేస్తే రేపు తొందరగా అయిపోయిద్ది అనమాట పని. అదే పొద్దున్నే లేచి అవన్నీ చేయాలంటే లేట్ అయ్యిద్ది కదండి, అందుకని చెప్పి పూజ అది లేట్ అయ్యిద్ది అనమాట. ఇదిగోనండి ఈ పొద్దున్నే పేపర్ వచ్చేసింది. ఆ పేపర్ తీసుకెళ్ళి లోపల పెట్టేసి మొక్కలకు నీళ్లు పోస్తున్నానండి. మొక్కలకు నీళ్లు పోసేస్తే అవేమన్నా కొన్ని చుక్కలు కింద పడతాయి కదా, అందుకని చెప్పి కింద తుడవలేదు, చీపురు పెట్టి ఊడ్చేశాను. ఊడ్చిన తర్వాత మొక్కలకు నీళ్లు పోస్తున్నానమాట. నీళ్లు పోసేసిన తర్వాత అదే తడిగుంట పెట్టి కింద తుడుస్తానమాట. తుడిచేసి చిన్న ముగ్గు వేసేస్తాను. అంటే ఈరోజు ముగ్గుతోటి వేయట్లేదండి, చాక్ పీస్తో వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా బింగు ఆ ముగ్గు మీద తిరుగుతుందండి, ఎప్పుడు ముగ్గేసినా సరే అది వచ్చి ఎవరైనా బెల్లు కొట్టారంటే అది పరిగెత్తుకుంటా వెళ్ళిపోయిద్దండి. ముందు ముగ్గుందా, అక్కడ ఏముందా, మధ్యలో ఏమన్నా తగులుతున్నాయా అనేది అసలు చూసుకోదండి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అది. అందుకని చెప్పి దాని వంటి నిండా ముగ్గు అంటుకుపోతుంది అన్నమాట. అందుకని చిన్న చాక్ పిస్తా వేద్దాంలే అనుకుంటున్నాను. కింద తుడిచేసి ఇంకా చాక్ పిస్తా ముగ్గు వేస్తానండి. అక్కడ వరకు తుడిచి అక్కడ ముగ్గేసేసానండి. తర్వాత అదే గేట్ దగ్గర, అది ఛానల్ గేట్ లాగా ఉంది కదండి ఇనుప గేటు, అక్కడ అదొక గేట్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక ఒక గడపలాగా ఉంటుంది కదండి, ఇది మన మెయిన్ డోర్ అన్నమాట లోపలికి వెళ్ళేది. ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేస్తున్నాను, అక్కడ ఒక చిన్న ముగ్గు వేసి ఇక్కడ ఒకటి వేస్తున్నాను అన్నమాట. వేసి ఏదో రెండు పూలు పెట్టేస్తానండి. ఎక్కువ వేసామంటే బింగు తొక్కేస్తూ ఉంది, తెగ తిరిగిద్దండి ఇంట్లోకి లోపలికి. బింగు ఎవరన్నా వచ్చి అక్కడ గేటు దగ్గర నుంచున్నారంటే చాలు అరిచేస్తూ ఉంటుంది.
గేటు జాగ్రత్తగా వేస్తామండి, అందుకే గబుక్కని ఎవరన్నా వచ్చి నుంచుంటారేమో మళ్ళీ భయపడతారు కదండి, అందుకని చాలా జాగ్రత్తగా వేస్తూ ఉంటాను. ఇది బౌలు, ఇది ఈ వినాయకుడిని కాణిపాకంలో తీసుకొచ్చామండి. అప్పుడు ఒకటి ఇలా వచ్చిందనమాట బౌలు, అదేంటంటే ఇలా దీపాలలాగా ఉందన్నమాట. అది వచ్చింది, అది తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయి ఇరిగిపోయిందండి. ఆ తర్వాత ఆ బౌల్ పెట్టానమాట, ఎల్లో కలర్ బౌల్ చూశారు కదా ఇందాక, ఆ బౌల్ పెట్టాను, అందులో నీళ్లు పోసి వినాయకుడిని పెడుతున్నానమాట. ఇదిగో లోపల పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా చేసేసానండి. చేసేసి ఇదిగో స్టవ్ రాత్రే కడిగాను కదా, చిన్న ముగ్గు వేద్దామని వేస్తున్నానమాట. ఈ స్టవ్ ముగ్గు అందరూ నవ్వుతారో ఏమోనండి, నా ముగ్గు స్టవ్కి ముగ్గులు వేయడం ఏంటి అని. మా అమ్మ చిన్నప్పుడు మట్టి పొయ్యిలు ఉండేయండి, ఆ మట్టి పొయ్యిలు చక్కగా ఎర్రమట్టితోటి అలికేసి చక్కగా డిజైన్ ముగ్గులు వేస్తూ ఉండేదండి. అలాగా ఎప్పుడన్నా స్టవ్ అది శుభ్రంగా తుడిచేసి అలా ముగ్గు వేసుకుంటూ ఉంటున్నాను, అలా అలవాటు అయిపోయిందండి నాకు. అంటే స్టవ్ అంటే కూడా లక్ష్మీదేవంట, అమ్మ చెప్తూ ఉంటుంది ఎప్పుడు అలా నీట్గా పెట్టుకోవాలి, ముగ్గు వేయాలి, స్టవ్ దగ్గర ఇట్లా దండం పెట్టుకున్న తర్వాతే నువ్వు వంట చేయాలి అని ఇలా చిన్నప్పటి నుంచి అలా మా చెప్తూ ఉండేదండి. అలా అలవాటు అయిపోయిందనమాట ముగ్గు వేయడం. మా పిల్లలు ఏంటంటే ఏంటి స్టవ్ మీద ఎవరన్నా ముగ్గులు వేసుకుంటారా అని అంటున్నారు. అలా నాకు అలవాటు అయిపోయి ముగ్గులు వేస్తున్నానండి చిన్నగా, అలా నీట్గా అనిపిస్తా ఏదో బాగున్నట్టు అనిపిస్తుందండి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పూజ అయిపోయింది కదండి, టీ పెట్టుకుంటున్నానండి. ఇంకా ఎవరైనా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైనా కానీ చక్కగా ఇలా చేసుకుంటే బాగుంటుందండి, ఎవరైనా చూసి నేర్చుకుంటే బాగుండు అని అనిపిస్తుందండి. ఎవరైనా అలా నేర్చుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి అనిపిస్తూ ఉంటుందండి. ఇలా ఎవరైనా చూసి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎవరైనా నేర్చుకుంటే ఒకసారి కామెంట్లో చెప్పండి, నాకు చాలా ఆనందం వేస్తుంది. నాకు చక్కగా ఇలా పూజ చేసుకోవడం, స్టవ్ నీట్గా చేసుకోవడం, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా మంచిగా అనిపిస్తుందండి. ఇలా చేసుకోవాలండి, పెళ్ళైనా కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి చెప్తున్నానండి. మనకంటే తెలుసు కదా, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి తెలీదు. ఇలా పాజిటివ్గా ఉంటే ఇంట్లో పరిస్థితులు కూడా చాలా బాగుంటాయండి, కోపాలు రాకుండా కొంచెం నిదానంగా మంచిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ స్టవ్ ముగ్గేస్తేనే అలా ఉంటారా ఏంటి అనుకోకండి, ఇలా నీట్గా ఉండడం వల్ల కూడా మంచి వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుందండి ఇంట్లో, చాలా చక్కగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి చూసే వాళ్ళకి కానీ. ఇలాగా చక్కగా స్నానం చేసి పూజ చేస్తే కొత్తగా ఆడపిల్లల్ని పెళ్ళైన ఆడపిల్లల్ని చూడండి మీరు, ఎవరైనా ఎంత ముచ్చట పడతారండి, చూసారా అమ్మ ఎంత బాగా చేసుకుంటుందో అని అనుకుంటారు. ఆ ఒక్క మాట చాలు కదండి, ఇంకేముంది. అలా ఎవరైనా ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఇలా చూసి చక్కగా చేసుకోండి, నాకు కూడా ఆనందంగా ఉంటుంది, మీరు కూడా ఇలా నేర్చుకుంటున్నారు అని. అలా ఎవరైనా చేస్తే నాకు కామెంట్లో చెప్పండి, నేను చాలా సంతోషపడతానమాట. మునక్కాయ అంటారు కదండి, ములక్కాడ పప్పు చేస్తున్నానండి ఈరోజు. టిఫిన్స్ ఏం లేవండి ఈరోజు. ప్రశాంత్ మంజునేమో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట, మంజు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి, అందుకని చెప్పి వాళ్ళని టిఫిన్ ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా వంట చేసేసాను. మేము అంకుల్ గారు నేనునేమో టీ తాగాము, తేజనేమో నేను యాపిల్ తినేస్తాను, ఇవాళ నాకు ఏమొద్దు టిఫిన్ వద్దు ఏమొద్దు అని అన్నాడు. అంటే వాడు రోజు చేయలేండి టిఫిన్, యాపిల్స్ కానీ వాడంతా డైట్ ఫుడ్ కదా, వేరే ఏదేదో తింటుంటాడు వాడు. మేమైతే టీ తాగేసాము, ఆ రోజు టిఫిన్లు ఏం చేస్తాంలే అని చెప్పి వాళ్ళు టిఫిన్ చేయదలుచుకోలేదండి. అసలు వంట అయితే చేసేసాను, పని అంతా తొందరగా అయిపోయిందండి ఈరోజు, ఎక్కువ పని లేదు. ముందు రోజు కొంచెం పని చేసేసుకున్నాను కదండి, చాలా చక్కగా పని అంతా అయిపోయిందండి. ఇల్లంతా చాలా నీట్గా ఉంది, మనసుకైతే ఎంత ప్రశాంతంగా ఉందోనండి అసలు నిజంగా. ఇవన్నీ నాకు అనిపించినవి చెప్తున్నానండి, సోది అనుకోవద్దండి మీరు. నాకు ఎలా మనసు కనిపిస్తుందో అది మాత్రమే చెప్తున్నానండి, అంతకంటే ఏం లేదు. చక్కగా ఎవరైనా చూసి ఇలా చేసుకుంటారు కదా అని చెప్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదండి. ఎవరైనా అనుకుంటారేమోనండి ఈవిడ సోదంతా మనకి ఎందుకు అని కానీ అనుకుంటారో ఏంటో, నాకైతే చెప్తూనే ఉంటాను కానీ మళ్ళీ భయం వేస్తూ ఉంటుందండి ఎవరేమనుకుంటారో ఏంటో అని. ఇంతేనండి ఈరోజు వీడియో.